బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి దేశాన్ని చిన్నాభిన్నం చేస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని విర్రవీగి మూలన పడ్డారని, ఇప్పుడు ప్రధాని మోదీ అదే ప్రయత్నం చేసేందుకు చూస్తున్నారన్నారు. స్వాతంత్రం వచ్చినప్పుడు దారుణంగా ఉన్న దేశ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి తీసుకొచ్చిందన్నారు. అయితే ప్రధాని మోదీ మాత్రం తమ మీద విమర్శలు చేస్తున్నారన్నారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మోదీ ప్రశ్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా ఉండి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని మంత్రి సీతక్క కోరారు. మోడీ గారు కాంగ్రెస్ పార్టీ దేశానికి 70 సార్లు మే క్యా కియా అని మాట్లాడుతున్నారు. అయ్యా, మీరు నేను ఛాయ రైల్వే స్టేషన్ లో అమ్ముకొని బతికినా అని చెప్పుకునే ప్లాట్ఫామ్ రైల్వేలు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మీరు ఒక ఛాయవాలగా ఉండి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే విధంగా ప్రజాస్వామ్యం పడ్ర వెళ్ళింది, అవకాశం ఇచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ రూపొందించినటువంటి గొప్ప ప్రజాస్వామ్యం. ఈరోజు మాట మాట్లాడితే పాకిస్తాన్ తో పోలుస్తున్నారు. పాకిస్తాన్ తో మన దేశాన్ని పోల్చి ఈ దేశం యొక్క గౌరవాన్ని కుల రాజకీయాలకు, మత రాజకీయాలకు, అధికారం కోసం పాకిస్తాన్ తో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పోల్చి మన దేశ గౌరవాన్ని తగ్గిస్తున్నారు మోడీ గారు.